సార్ ఒక్కసారి చైర్ కొంచెం వెనక్కి చెప్పండి సార్ జోహార్ రవణా జోహార్ రవణా జోహార్ రవణా ఒక్కసారి జోహార్ రవణా జోహార్ రవణా జోహార్ రవణా జోహార్ రవణా జోహార్ రవణా ఇప్పుడు ఒక్క నిమిషం తనకు ఊహ తెలిసినప్పటి నుంచి పేద ప్రజల కోసము వాళ్ళ బాగు కోసము పోరాటాలు చేసి పోరాటాలు శ్రీరాములుగా పేరు తెచ్చుకున్న పరిటాల శ్రీరాములు అయ్యగారి పరిటాల శ్రీరాములు అయ్యగారి పరిటాల రవీంద్ర గారి తండ్రి పరిటాల శ్రీరాములు అయ్యగారు ఊహ తెలిసినప్పటి నుంచి తను ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసము వారి బాగు కోసము పోరాటాలు చేసి పోరాటాలు శ్రీరాములుగా పేరు తెచ్చుకొని వారు చనిపోయిన తర్వాత వారి ఆయన మా పరిటాల రవీంద్ర గారి సోదరుడైన పరిటాల హరీంద్ర గారు అదే వాళ్ళ తండ్రి బాటలు నడిచి అదే వాళ్ళ తండ్రి ఆశయాల కోసం అదే బాటలు నడిచి తను కూడా చనిపోయిన తర్వాత రాయలసీమలో బడుగు బలహీన వర్గాల జీవితాలు మొత్తం చీకటిమయమైపోయాయి. దాని తర్వాత ఈవెన్ మన ఆడపడచలు కూడా ఏమాత్రము భద్రత లేకుండా పోయింది. అలాంటి చీకటి అనుకున్న రోజుల్లో అప్పుడే తన తండ్రి గారు తన సోదరుడు ఆశయాల కోసము ప్రజల బాగు కోసము బడుగు బలహీన వర్గాల బాగు కోసము పరిటాల రవీంద్ర గారు ముందుకు వచ్చి తండ్రి ఆశయాల కోసం పోరాటాలు చేసి పోరాటాల రవణగా పేరు తెచ్చుకొని ఈరోజు కొన్ని రాయలసీమలోని ఎన్నో ప్రాంతాల్లో ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది అంటే దానికి కారకుడైన గొప్ప నాయకుడు పరిటాల రవీంద్ర గారు. నిన్న వెంకటాపురంలో జరిగిన వర్ధంతికి ఆయన 9వ వర్ధంతికి కూడా 50,000 పైగా ప్రజలు ఆయన అభిమానులు వచ్చి ఆయనకి నివాళులు అర్పించారంటే ఆయన ఎంత గొప్ప నాయకుడు ఈరోజు మనకు తెలుస్తానే. దాన్ని బట్టి ఆయన ఆశయాల కోసము అనునిత్యం కష్టపడుతున్న పరిటాల సునీత గారికి కానీ పరిటాల శ్రీరాములకు కానీ మనము ఎన్ఆర్ఐ టీడీపీ అభిమానులుగా కానీ పరిటాల రవీంద్ర గారి అభిమానులుగా కానీ వాళ్ళకి ఎంతో మనం ఎంత హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కానీ వాళ్ళు ఎంత తోడుగా నిలవాలి మనము మేము నిలుస్తామనేసి ఇక్కడ అందరూ గట్టిగా ఈరోజు చెప్తున్నాం. అందరూ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కానీ వీళ్ళందరూ రాబోయే ఎలక్షన్లలో అందరూ వాళ్ళ చేతనైనంత సాయం తెలుగుదేశం పార్టీకి మరియు పరిటాల సునీతమ్మ గారికి వాళ్ళ కుటుంబానికి కూడా సాయం చేసి వాళ్ళకి అండగా నిలబడాలనేసి మేము ఈరోజు అనుకుంటున్నాం అండి. అందరూ జోహార్ రవణా జోహార్ రవణా.
అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ చింతమనేని. పరిటాల రవి గారి వద్దంది పోయిన సంవత్సరం చేసాము, అప్పుడే సంవత్సరం జరిగింది. కాలము ఎవరి కోసమో ఆగదు. కాలగమనములో ఎంతోమంది పుడతారు. ఈ కాల పుట్టిన వారు అందరూ చరిత్రలో కాలగమనంలో కాలగమనంలో కలిసిపోతారు. చాలా కొద్దిమంది మాత్రమే చరిత్ర సృష్టించి చరిత్రలో నిలబడతారు. అలాంటి కాలగమనంలో చరిత్ర సృష్టించిన వారిలో మన అన్న ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు జాతి కీర్తి పతాకాలు అంటే నందమూరి తారక రామారావు గారు ప్రథమమైతే, ఆ అన్న వచ్చిన బిడ్డ రమణ పరమవారు. అటువంటి నందమూరి తారక రామారావు గారితో మెప్పు పొందిన పరిటాల రమణ అనంతపురం జిల్లాలో రాచరికం నిశృంఖలత రాక్షస పాలన రాజ్యం ఏల్తున్నప్పుడు, ప్రజలకు భయభ్రాంతులు గురైనప్పుడు వారికి అండగా ఆసరాగా భరోసాగా నేనున్నాను నేనున్నానంటూ చీకటిని చీల్చుకున్న ఎర్ర సూర్యుడులా, ఒక పోరాట యోధుడులా భరోసా ఇచ్చిన గొప్ప నాయకుడు రవణ. రవణ అనేది ఒక పేరు కాదు, అది ఒక విప్లవం, అది ఒక సిద్ధాంతం. రవణ అనంతపురంలో దైవంతో పోలుస్తారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మిగిలిన వివరాలన్నీ మనందరికీ తెలిసినాయి. సామూహిక వివాహాలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాట విధానం మీ అందరికీ తెలిసిందే. అలాంటి రవణకి చెడు ఆపాదించినప్పటికీ అది ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లోనూ చేరలేదు. ఆయన మీద ఉన్న అభిమానం ఈపాటికి 9 సంవత్సరాలు వారు మృతి చెంది, ఈరోజు వారి మీద ఉన్న అభిమానానికి నిన్న జరిగిన పెనుకొండలో జరిగిన ఆయన వెంకటాపురంలో జరిగిన ఆయన వర్ధంతికి 50,000 పైచీలకు జనాభా హాజరయ్యి అనేక మంది రక్తదానం చేయటం అది ఆయన యొక్క గొప్పతనానికి తార్కాణం. అలాంటి రవణ మన మధ్య లేకపోయినా వారి యొక్క ఆశయాలు సమ న్యాయం చేయటం, సమరాజ్యం స్థాపించడం, అంటే పేద బడుగు బలహీన వర్గాల తారతమ్యం విభేదించి అతని యొక్క ఆస్తుల్ని దానం చేసి పేద బడుగు బలహీన వర్గం కోసం పోరాడారు. అలాంటి రవణ వృద్ధి చెందినప్పటికీ వారి యొక్క భర్త వృద్ధి చెందిన దిగులు పడకుండా భయపడకుండా నమ్ముకున్న ప్రజల కోసం ఆసరా కోసం వారి యొక్క భార్య సునీతమ్మ మొక్కవని ధైర్యంతో తిరిగి అదే ప్రజల కోసం అండ కోసం తన జీవితాన్ని సైతం పణంగా పెట్టి ఎదుర్కొని నిలబడ్డారు. అదే మాటలో పండిస్తున్న ఆయన యొక్క తనయుడు శ్రీరామ్ నందు పరిటాల రవి గారి వారసుడు ఆయన శ్రీరామ్ రాజకీయాల్లోకి తరంగేటం చేయాలని, అది వాళ్ళ తండ్రి మాటలోనే ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. జోహార్ రమణ.